హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జీఎన్ఎన్. కన్నడ హీరో యష్ నటించిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్ పార్ట్ టూ సినీ పరిశ్రమ రికార్డులను బద్దలు కొడుతోంది. బాలీవుడ్లో సైతం బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. హిందీలో ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం 5 రోజుల్లోనే హిందీలో 200 కోట్లు కొల్లుగొట్టింది. 200 కోట్లను వసూలు చేయడానికి బాహుబలి 2కి 6 రోజులు పట్టింది. ఈ నేపథ్యంలో అతి తక్కువ రోజుల్లో హిందీలో 200 కోట్లు వసూలు చేసిన చిత్రంగా కేజీఎఫ్ 2 రికార్డు పూటల్లోకి ఎక్కింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ చిత్రం భారీ వసూలను సాధించింది. మొదటి రోజు 19.09 కోట్లు, రెండవ రోజు 13.37 కోట్లు, మూడవ రోజు 10.29 కోట్లు, నాలుగవ రోజు 10.81 కోట్లు, ఐదవ రోజు 5.55 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో 5 రోజులకు 59.12 కోట్ల షేర్, 90.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో 79 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా జోరు చూస్తుంటే మరో 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయంగా కనబడుతోంది. ఇక 5వ రోజు కర్ణాటక 64.40 కోట్లు, తెలుగు స్టేట్స్ 59.12 కోట్లు, తమిళనాడు 19.20 కోట్లు, కేరళ 15.05 కోట్లు, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా 105.05 కోట్లు, ఓవర్సీస్ 50.04 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 345.81 కోట్ల షేర్, 624 కోట్ల గ్రాస్ వసూలు చేసి తొలి ఇండియన్ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా జోరు చూస్తుంటే ఈజీగా 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనబడుతోంది. యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను థ్రిల్లుకు గురి చేయడంతో ఈ రికార్డు సాధ్యమైందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మతి పోగొట్టే యాక్షన్ ఎలివేషన్ సీన్లను మాత్రం ప్రశాంత్ నీల్ మాత్రమే తీయగలడని అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం విశేషం. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలను పోషించారు. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం GNN TV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, దిస్ ఇస్ పృథ్వీ చంద్ర, ప్లేబ్యాక్ సింగర్. యు ఆర్ వాచింగ్ GNN TV. ప్లీజ్ సబ్స్క్రైబ్.